ஓங்காரம் பிந்து சயுக்தம் நித்யம் ஜாயந்தி யோகினஹ காமதம் மோக்ஷதம் சைவ ஓங்காராய நமோ நமஹ. சதாசிவ சமாரம்பாம் வியாச சங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்திர பாஷ்யகுதௌ வந்தௌ வந்தே பகவந்தௌ புனப்புனஹ. தியானமூலம் குருர்மூர்த்தி, பூஜாமூலம் குருப் பதம், மந்திரமூலம் குருர் வாக்கியம், மோக்ஷமூலம் குரு கிருபா. நமசாந்தாய திவ்யாய சத்ய தர்மஸ்வரூபிணே ஸ்வானந்தாமிருத திருப்தாய சுந்தராய நமோ நம. மனோ கட்டோபனிஷத்து ஒகட்டோ வல்லி அத்யயனம் செய்யட்டும், మననం చేయటం, సమీక్షలు చేయటం, సమగ్రమైనటువంటి సమీక్ష చేయటం, అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం కఠోపనిషత్తు ద్వితీయ వల్లిలో ప్రవేశించాం. మొదటి వల్లిలో నాకు మరణానంతరము ఉండేటువంటి స్థితిని తప్పిస్తే మిగతా విషయాలు ఏమీ అక్కర్లేదు, దాని విషయాన్ని గురించే చెప్పు, ఎంత దీర్ఘకాలికమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి హిరణ్య గర్భ బ్రహ్మైనా కొంతకాలం అయిన తర్వాత నశించిపోతాడు కాబట్టి అసలు ఆ మృత్యు తర్వాత ఉండేటువంటి స్థితిని చెప్పు అని అడిగాడు. అది తప్పించి మరే వరం వద్దన్నాడు. ఆయన ఇంకేవేవో ప్రలోభాలు చూపించాడు మృత్యు, కానీ నచికేతసుడు అంగీకరించలేదు. నాకు నేను అడిగినటువంటి తప్పించి మరేం అక్కర్లేదన్నాడు. సరే నచికేతుడు మరింకేమీ అడగడు అన్నటువంటి నమ్మకానికి వచ్చిన తర్వాత మృత్యువు రెండో వల్లిలో ఏమిటంటున్నాడు అన్న దాంతో ప్రారంభమవుతున్నాడు. ఇక్కడ మొదటి రెండు మంత్రాలు కూడా శ్రేయస్సుని ప్రేయస్సుని చెప్తాయి. ఆ మంత్రాలని ఇవాళ మనం తీసుకుంటున్నాం. అన్యత్ శ్రేయో అన్యదుతైవ ప్రేయః దేవుభే నానార్థే పురుషన్నినీతః సినీతః తయో శ్రేయ ఆదధానస్య సాధు భవతి యతే అర్థాద్య ఉప్రేయో వృణీతే. అన్యత్ శ్రేయః అన్యదుతైవ ప్రేయః దేవుభే నానార్థే పురుషం సినీతః తయో శ్రేయ ఆదధానస్య సాధు భవతి కీయతే అర్థాద్య ఉ ప్రేయో వృణీతే అనేటువంటిది మంత్రం. అన్యత్ శ్రేయః అన్యద్ ఉతయేవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సినీతః తయోః శ్రేయః ఆదధానస్య సాధు భవతి కీయతే అర్థాత్ యః ఉ ప్రేయః వృణీతే. అన్వయం ఎలా ఉంటుందంటే శ్రేయః అన్యత్ ప్రేయః అన్యత్ ఉత ఏవ నానార్థేతే ఉభే పురుషం సినీతః తయోః ఆదధానస్య సాధుభవతి యహ ఉ ప్రేయః వృణీతే సహ అర్థాత్ హీయతే. ఇది అన్వయం. అర్థం ఎలా ఉంటుందండి? శ్రేయః నిశ్రేయసము మోక్షము, అన్యత్ వేరైనటువంటిది. తథా ఆ విధంగానే ప్రేయః ప్రేయస్సు అంటే ఇష్టమైనటువంటి వాటినే పొందడం, ఇష్టమైనటువంటిది కూడా అన్యత్ వేరైనటువంటిది. మోక్ష విషయాలు వేరు, మనకి ఇష్టమైనటువంటి విషయాలు వేరు. ఉత ఏవ
ఆ విధంగానే చెప్పబడుతున్నాయి కదా. అంటే మోక్ష విషయాలు ఇష్టములు కావు, ఇష్ట విషయాలు మోక్షములు కావు, అది వేరు ఇది వేరు. తే ప్రేయస్సు శ్రేయస్సు, తే అంటే రెండు, ఏమిటవి ప్రేయస్సు శ్రేయస్సు, ఉభే రెండును నానార్థే వేరు వేరు ప్రయోజనములు కలిగినటువంటివి. ప్రేయస్సు ప్రయోజనం వేరు, శ్రేయస్సు ప్రయోజనం వేరు. పురుషం పురుషుణ్ణి అంటే వర్ణాశ్రమాది ప్రయోజన విశేషములయందు సునీతం బంధించుచున్నవి. బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అనేటువంటి విభాగంలోని బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము యత్యాశ్రమము అనేటువంటి విభాగంలోని చెప్పబడేటువంటి కర్మలకి అనుకూలంగా ప్రేయస్సు శ్రేయస్సు మనుష్యుల్ని బంధిస్తున్నాయి. అలాగా వాటి కట్టుబడితే ఉండిపోతున్నారు. బంధించబడ్డం అంటే ఆ బ్రాహ్మణుణ్ణి ఏదో బ్రహ్మచారిని ఇవి చెయ్యాలి, గృహస్థుణ్ణి ఇవి చెయ్యాలి, వానప్రస్థుణ్ణి ఇవి చెయ్యాలి, సన్యాసిని ఇవి చెయ్యాలి, అలా బంధించబడిపోవడం. ఏదో క్షత్రియుణ్ణి నేను ఈ పనులు చెయ్యాలి, వైశ్యుణ్ణి నేను ఈ పనులు చెయ్యాలి, ఇతరులము మేము ఈ పనులు చెయ్యాలి, ఇలా శాస్త్రాలు చెప్పినటువంటి వాటికి కట్టుబడితే బంధించబడిపోతున్నారు. వాటి నుంచి బయటికి రావటం లేదు. అయ్యోహో వాటి ఎందు శ్రేయ ఆదధానస్థ అంటే శ్రేయో మార్గం స్వీకరించినటువంటి వాడికి అంటే మోక్షం కావాలనుకునేటువంటి వాడికి, వాడు బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా ఇతరుడైనా బ్రహ్మచారైనా గృహస్థుడైనా వానప్రస్థుడైనా ఎతైనా ఏదైనప్పటికీ కూడా మోక్షం కావాలి అనుకునేటువంటి వాడికి సాధు భవతి మంచి జరుగుతున్నారు, సభని జరుగుతున్నారు. యహా ఎవడైతే ప్రేయ ప్రేయస్సును వృణీతే కోరుతున్నాడో సహా అతడు అర్థాత్ మోక్ష ప్రయోజనం నుండి తీయతే దూరం అయిపోతున్నాడు. ఎవడైతే నాకు ప్రేయస్సు కావాలి అనుకుంటాడో వాడు మోక్ష ప్రయోజనానికి దూరం అయిపోతాడు. ఎవడైతే శ్రేయస్సు కావాలి అనుకుంటాడో వాడికి మంచి జరుగుతుంది అని. శ్రేయస్సు చాలా గొప్పది, ప్రేయస్సు ప్రయోజనరహితమైనటువంటిది అని స్థూలంగా చెప్పారు. ఇదో భగవత్పాదుల వారు వ్యాఖ్యానం ఎలా ఉన్నది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. మృత్యు శిష్యస్వరూపంలో ఉన్నటువంటి నచికేతసుణ్ణి విద్యాయోగ్యత తెలుసుకొని చెప్తున్నాడు. తన దగ్గరికి వచ్చాడు బ్రహ్మచారి, చాలా తెలిసినవాడు, కర్మకాండంతా తెలిసినవాడు, వేదాలు తెలిసినవాడు, శాస్త్రాలు తెలిసినవాడు, ఏ రకమైనటువంటి భ్రాంతులు లేనటువంటి వాడు, పూర్తిగా వైరాగ్యం ఉన్నటువంటి వాడు, నిర్వేదం ఉన్నటువంటి వాడు, మరి మోక్షానికి కావలసినటువంటి యోగ్యతలన్నీ నచికేతస్తుడికి ఉన్నాయి. వాడిని చూశాడు, చూసి మృత్యు అంటున్నాడు, శ్రేయస్సు అంటే నిశ్రేయస్సు మోక్షం అది వేరు, శ్రేయస్సు అనేటువంటిది మోక్షము అది వేరు, అదేవిధంగా ప్రేయస్సు వేరు, ప్రేయస్సు అనేటువంటిది కూడా అది వేరైనటువంటిది. రెండూ వేరు వేరు ప్రయోజనాలు కలిగినటువంటివి. శ్రేయస్సు యొక్క ప్రయోజనాలు వేరు, ప్రేయస్సు యొక్క ప్రయోజనాలు వేరు. వర్ణాశ్రమాది విషయాల్లో విశిష్టమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు, పురుష ప్రయోజనముల యందు అధికృతులైనటువంటి వారిని ఈ రెండూ బంధిస్తున్నాయి. అంటే నేను పురుషుణ్ణి, నేను ఉదయం లేని సంకల్పం చేస్తున్నప్పుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అన్నాం. ఎలాగండి, నేను ఏదో కర్మ చేస్తున్నాను ఈ మాట చెప్పాను, నేనేదో దేవతా ఉపాసన చేస్తున్నాను ఈ మాట చెప్పాను,
అంటే అది లేకుండా ఆలోచించలేమా? ఆ ప్రేయస్సు శ్రేయస్సు ఆ రెండూ లేకుండా ఆలోచించలేమా? ఆ రెండింటి సమస్య ఎందుకు వస్తున్నది? పురుషార్థములు, పురుష ప్రయోజనములు ఆశించడం చేత, వర్ణాశ్రమాది ధర్మాలకి కట్టుబడి ఉండడం చేత నేను బ్రాహ్మణుణ్ణి. అరే సంజావందనం చేయబోతే ఎలాగా? బ్రహ్మయజ్ఞం చేయబోతే ఎలాగా? దేవతార్థం చేయబోతే ఎలాగా? ఇలా ఆలోచిస్తాం. అంటే ఎప్పుడైతే బ్రాహ్మణుణ్ణి అనుకున్నామో బ్రహ్మచారిని అయితే ఇవి చెయ్యాలి, గృహస్థుని అయితే ఇవి చెయ్యాలి, క్షత్రియుడైతే నేనేం చేయాలి, రక్షణ చెయ్యాలి, వైష్ణుడైతే నేను కృషి గోరక్ష వాణిజ్యం చేయాలి, ఇలాగా పురుష కర్మలయందు ప్రవృత్తులైనటువంటి వాళ్ళై పురుషుడుగా పొందవలసినటువంటి ప్రయోజనాలను ఆలోచిస్తూ వర్ణాశ్రమ విషయాలకి కట్టుబడి ఉంటున్నారు. వాటికి ఎందు ప్రవర్తన కలిగిన వాళ్ళై ఉంటున్నారు. అందువలన ఈ రెండు మనుషుల్ని బంధిస్తున్నాయి, ఈ రెండు మనుషులు బంధిస్తున్నాయి. ప్రేయస్సు బంధిస్తున్నది, శ్రేయస్సు బంధిస్తున్నది. ఈ విద్య అవిద్య స్వరూపాలైనటువంటి రెండింటి చేత అందరు పురుషులు ఆత్మకర్తవ్యముల చేత కూడుకో ఉన్నారు. ఇవి ఒకటి విద్య, శ్రేయస్సు విద్య, ప్రేయస్సు అవిద్య. శ్రేయస్సు ప్రేయస్సు, విద్య అవిద్య, ఇవి రెండు స్వరూపాలు. వీటి చేత పురుషులందరూ కూడా వాళ్ళ వాళ్ళు చేయవలసినటువంటి పట్లు పనులకి కట్టుబడి ఉన్నారు. శ్రేయస్సు ప్రేయస్సుల వలన అభ్యుదయము అమృతత్వము కోరేటువంటి పురుషుడు కర్మల యందు ప్రవర్తిస్తున్నాడు. శ్రేయస్సు కోరుకునేటువంటి వాడు అమృతత్వం పొందుతున్నాడు, ప్రేయస్సు కోరుకునేటువంటి వాడు అభ్యుదయాన్ని పొందుతున్నారు. ఈ రెండింటికి సంబంధించినటువంటి కర్మల్ని చేస్తున్నారు. ప్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు అభ్యుదయ కారణమైనటువంటి కర్మలు చేస్తున్నారు, శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు అమృతత్వ కారణమైనటువంటి పనులు చేస్తున్నారు. అందువలన శ్రేయస్సు ప్రేయస్సు ప్రయోజన కర్తవ్యం చేతనం. అంటే ఏదో ఒక ప్రయోజనానికి లొంగుండి విద్యా అవిద్యారూపమైనటువంటి వాటి చేత, శ్రేయస్సు విద్యారూపం, ప్రేయస్సు అవిద్యారూపం, ఏదో ఒక దాని చేత పురుషుడు బంధింపబడ్డాడు. దాని చేతనైనా దీని చేతనైనా ఈ రెండు వేరువేరు ప్రయోజనాలు కలిగినటువంటివి. అయినప్పటికీ శ్రేయస్సు ఒక రకం పురుషార్థానికి సంబంధించింది, ప్రేయస్సు ధర్మ కామ పురుషార్థ ధర్మార్థ కామ పురుషార్థ సంబంధం. శ్రేయస్సు మోక్ష ప్రయోజనానికి సంబంధించింది, ప్రేయస్సు ధర్మానికి అర్థానికి కామానికి సంబంధించినటువంటిది. శ్రేయస్సు విద్యకి సంబంధించినది, అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది. మరొకటి అవిద్యా సంబంధమైనటువంటిది, ప్రేయస్సు అవిద్యా సంబంధమైనటువంటిది. రెండు విరుద్ధ ధర్మాలు, ఒకటి విద్యకి సంబంధించినటువంటిది మోక్ష ప్రయోజనం, మూడు అవిద్యకి సంబంధించినటువంటివి ధర్మార్థ కామ ప్రయోజనములు కలవి. అయితే ఈ రెండు ఒకేసారి ఆచరించడానికి వీలు కాదు. సంకల్పం చెప్పేస్తారు, ఆ పూజా విషయం చెప్తున్నప్పుడు ధర్మార్థ కామోక్షలు పురుషార్థం అని మంత్రి గారు అంటారు. వీడు అనిసుకున్నాడు అనిసుకుంటాడు, ఏదో సాంగాయ సంప్రవారాయ సత్యనారాయణ స్వామినే నమః సత్యనారాయణ వ్రతం చేస్తే ఈ నాలుగు వచ్చేస్తాయి, రుద్రాభిషేకం మహాశివరాత్రి చేస్తే ఈ నాలుగు వచ్చేస్తాయి, అన్నిటికీ సంకల్పం ఇదే. ఇది మొదట, ఇంకా తర్వాత కొడుకులు కోడళ్ళు మనవలు కూతుళ్ళు అల్లుళ్ళు
మానవులు అదంతా తర్వాత చాంతాడు. డబ్బు, ఇళ్ళు, ఆకళ్ళు, చదువులు ఆ చాంతాడు తర్వాత చదువుతాం. ముందేమిటండి, అవిద్యారూపమైనటువంటి ప్రేయస్సుకి ధర్మ అర్థ కామాలు ప్రయోజన, విద్యారూపమైనటువంటి శ్రేయస్సుకి మోక్షం ప్రయోజనం. ఈ రెండు ఒకేసారి సాధించడానికి ఆచరించడానికి వీలు కాదు. కానీ మనం సంకల్పం చెప్పుకుంటున్నాం, కానీ రెండు ఒకేసారి రావు. ఒకటి విద్యా సంబంధం, ఒకటి అవిద్యా సంబంధం. కాబట్టి రెండు ఒకసారి సాధ్యం కాదు. ఒకదాన్ని వదిలితేనే నడిపించడానికి వీలవుతుంది. ప్రేయస్సు వదులుకుంటే శ్రేయస్సు వైపు వెళ్ళచ్చు, శ్రేయస్సు కావాలనుకుంటే శ్రేయస్సు వదులుకుంటే ప్రేయస్సు వైపు వెళ్ళచ్చు. మనం ధర్మార్థ కామాలు కావాలనుకుంటే మోక్షం వదిలేసుకోవాలి, మోక్షం కావాలనుకుంటే ధర్మార్థ కామాలను వదిలేసుకోవాలి. అందువల్ల వాటిలో అవిద్యారూపమైనటువంటి ప్రేయస్సును వదిలిపెట్టి ఒక్క శ్రేయోమార్గాన్నే కోరుకుంటే, అంటే దాన్ని ఆచరిస్తే శుభం, మంగళం జరుగుతుంది. ఎవడైతే దీర్ఘ ప్రయోజనం తెలియనటువంటి వాడు, చాలా కాలం తర్వాత కలిగేటువంటి ప్రయోజనం తెలియనటువంటి వాడు అవిద్యారూపమైనటువంటి ప్రేయస్సును కోరుకుంటాడో, వాడు మూఢుడై ప్రేయో ప్రయోజనానికి మోక్షానికి దూరం అవుతాడు. అంటే పారమార్థిక పురుషార్థం నుండి ఖచ్చితంగా శాశ్వతంగా దూరం అయిపోతాడు. ప్రేయస్సును కోరుకునేటువంటి వాడు, అంటే ధర్మ అర్థ కామాల్ని కోరుకునేటువంటి వాడు, అవిద్యారూపమైనటువంటి వాటిని కోరుకునేటువంటి వాడు మోక్షానికి దూరం అయిపోతాడు. అటువంటి ప్రేయస్సు ఎవడు కోరుకుంటాడు? అంటే శ్రేయస్సు కోరదగినది, ప్రేయస్సు కోరకూడనటువంటిది అని భగవత్పాదుల వారు ఈ మంత్రానికి అర్థాన్ని, భాష్యాన్ని వివరించారు. వారు ఇక్కడ శ్రేయస్సు ప్రేయస్సుల ప్రయోజనాలు, విద్యా అవిద్యల యొక్క వైరుధ్యము, పురుషార్థాల్లో పారమార్థిక పురుష విశిష్టతని మూడింటి చెప్తున్నారు. ఒకటి శ్రేయస్సు ప్రేయస్సు ప్రయోజనం, రెండు విద్యా అవిద్యల్లో ఉండేటువంటి తేడా, మూడు పురుషార్థాల్లో పారమార్థిక పురుషార్థమైనటువంటి మోక్షం యొక్క గొప్పతనం. ఏమిటిది? ఎక్కడా బ్రహ్మసూత్రాల్లో కానీ, ఇతరమైనటువంటి ఉపనిషత్తుల్లో కానీ శ్రేయస్సు అనేటువంటి దానికోసం మాట్లాడడం ఉండదు. శ్రేయస్సు అంటే ఆశ్రయించబడేది. శ్రేయతి ఆశ్రయతి శ్రేయ, శ్రేయస్సు అంటే ఆశ్రయించబడేది. శ్రేయతి ఇది శ్రేయ. ప్రేయస్సు అంటే ప్రియమైనటువంటిది. ఈ రెండు పదాలకి అర్థం చూడండి. శ్రేయస్సు అంటే మనం ఆశ్రయించవలసినటువంటిది, ప్రేయస్సు అంటే మనకి ఇష్టమైనటువంటిది. ఆత్మ ఆశ్రయించదగినటువంటిది. ఆత్మ ఇత్యేవ ఉపాసీత, ఆత్మనే మనం ఉపాసించాలి, మరి దేన్ని కోరుకోకూడదు. కాబట్టి ఆత్మ అనేటువంటిది ఆశ్రయించదగినటువంటిది. అందుకే శ్రేయస్సు అంటే నిశ్రేయము అని, మోక్షము అని అర్థం చెప్తారు. ఆశ్రయించదగినటువంటిది ఆత్మ కనుక దానిని గూర్చినటువంటి జ్ఞానం ఫలము శ్రేయస్సు. ఆత్మజ్ఞాన ఫలాన్ని ఏమిటంటారు? శ్రేయస్సు అంటారు. ప్రేయస్సు ఇంద్రియ విషయం. ప్రేయస్సు అనేటువంటిది మనకి ఏది ఇష్టం అండి? సినిమా చూస్తే ఇష్టం, సంగీతం ఏవో సినిమా పాటలు ఏవో వింటే ఇష్టం, ఏసీ వేసుకుంటే చల్లటి గాలి తగిలితే ఇష్టం, మంచి రుచికరమైనటువంటి భోజనం తింటే ఇష్టం, ఇవన్నీ ఇష్టాలు, ప్రేయస్సు. ఈ ప్రేయస్సు అనేటువంటిది ఇంద్రియాలకు సంబంధించినటువంటిది. అయితే ఆత్మ విషయకమైనటువంటి ప్రీతి బృహదారణ్యకంలో చెప్పారు. ఆత్మని ప్రియమైనటువంటిది అని బృహదారణ్యకంలో చెప్పారు. అది వేరేగా విచారణ చేద్దాం. సాధారణంగా ప్రేయస్సు ధర్మ అర్థ కామాలకు సంబంధించినటువంటిది.
ప్రేయస్సు అంటే ధర్మం అనేటువంటి పురుషార్థానికి, అర్థం అనే పురుషార్థానికి, కామం అనేటువంటి పురుషార్థానికి సంబంధించినటువంటిది. శ్రేయస్సు మోక్ష సంబంధి. అందువల్ల పురుషార్థములందు అధికృతుడైనటువంటి వాడు అంటే ధర్మార్థ కామాలు కావాలనుకున్నా, మోక్షం కావాలనుకున్నా వర్ణాశ్రమాది విశిష్టములందు బంధింపబడతాడు. బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, గృహస్థుడు ఇలా బంధించబడతాడు. క్షత్రియుడు, ప్రభువు బంధించబడతాడు. ఇలా బంధించబడతాడు వర్ణములకు ఆశ్రమములకు. ఎవడైతే వీటిని కోరుకుంటాడో వాడు, ఒకవేళ వర్ణం బ్రాహ్మణం, ఆశ్రమం బ్రహ్మచార్యం లేదా గృహస్థం, అతనికి ప్రియం ఏమిటండి? ప్రియం అంటే ప్రేయస్సు. ప్రేయస్సు ఏమిటండి అంటే పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ వారికి ప్రియం. పుత్రేషణ ఏమిటండి? కామం. భార్య, పిల్లలు. భార్య ఉంటే కొడుకు ఉంటాడు, కొడుకు కావాలంటే భార్య ఉంటుంది. కామం, కామం అనేటువంటిది పుత్రేషణ. అర్థం డబ్బులు, విత్తేషణ. ధర్మం యజ్ఞయాగాదులు చేయడం, లోకేషణ. అంటే ధర్మం లోకేషణ, అర్థం ధనేషణ, కామం పుత్రేషణ. ఏషణ త్రయం, లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ. ఈ మూడు యాషణలు కలిగినటువంటి వారికి ఆత్మజ్ఞానం కుదరదు. ఎందుకోసం? మనకి ఇతర ఉపనిషత్తుల్లో ఇవి మూడు వదిలేసిన వాడే మోక్షం కోసం ఆలోచించాలన్నాడు. కాబట్టి ఈ మూడు ఎవరైతే పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అంటే ధర్మము, యజ్ఞాది కర్మలు, అలాగే అర్థము ధనేష పుత్ర విత్తేషణ డబ్బు సంపాదించడం, అలాగే కామము పుత్రేషణ, ఈ మూడు యాషణలు కలిగినటువంటి వాడికి ఆత్మజ్ఞానం కుదరదు. అందువల్ల ఇది అవిద్యా విషయం అంటే కర్మ మార్గం. ఈశావాస్యోపనిషత్తులో విద్యాంచ అవిద్యాంచ యద్వేద ఉభయగుం సహ అవిద్యయా మృత్యుం దీర్త్వా విద్యయా అమృతమస్నుతే. అవిద్య అనేటువంటిది కర్మములు, యజ్ఞయాగాది కర్మ విషయము, విద్య ఉపాసనా విషయము అని అక్కడ భగవత్పాదుల వారు భాష్యం రాశారు. ఈశావాస్యోపనిషత్తులో ఈ మంత్రానికి భాష్యం రాస్తూ అవిద్య అంటే యజ్ఞయాగాది కర్మ విషయము, విద్య అంటే ఉపాసనా విషయము అని రాశారు. అవిద్య నానాత్మ భావన కలిగినటువంటిది, యాషణా విశిష్టమైనటువంటిది. అంటే వాడి ఆత్మ వేరు, వీడి ఆత్మ వేరు, వాడు వేరు, వీడు వేరు, నేను వేరు, అల్లది వేరు, ఇల్లిది వేరు అన్నటువంటిది అవిద్య. అవిద్యలో నానాత్మ ఉంటుంది. అలాగే యాషణలు, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ ఉంటాయి. అందువల్ల అవిద్య కర్మస్వరూపం వల్ల మోక్షం రాదు. కేవల కర్మలు బంధ కారణాలు. విద్య సర్వాత్మ భావన. విద్య అంటే సర్వజీవుల యందు ఆత్మ ఒక్కటే అన్న భావన, సర్వాత్మ భావన. యాషణ రహితము. విత్తేషణ లేదు, పుత్రేషణ లేదు, లోకేషణ లేదు. ఏమండి అంటే ఈ మూడు యాషణల్ని వదిలేసి పుత్రేషణాయాస, విత్తేషణాయాస, లోకేషణాయాస యుక్తాయ అధ భిక్తాచర్యంతరంతి అని బృహదారణ్యకం. విద్య కలిగినటువంటి వాడు, సర్వాత్మభావం కలిగినటువంటి వాడు యాషణారహితుడైతో ఉంటాడు కాబట్టి, యాషణలకి దూరంగా ఉంటాడు కాబట్టి వాడు మోక్ష ప్రయోజనం కలవాడు. అందువల్ల ఈ మంత్రంలో శ్రేయస్సు అంటే ఆశ్రయించదగినటువంటి జ్ఞానము విద్య. ఇక్కడ శ్రేయస్సు అంటే ఆశ్రయించదగినటువంటి జ్ఞానము విద్య. అది అమృతత్వ ప్రయోజనం కలది.
అమృతం అస్నుతే దానివల్ల అమృతత్వాన్ని పొందుతాడు. ప్రేయస్సు అంటే ప్రియమైనటువంటిది, కర్మల వలన అవిద్య వలన కలిగేటువంటిది. ఉత్రేషణ విత్తేషణ, ఉత్రేషణ అంటే కామం, విత్తేషణ అంటే అర్థం, లోకేషణ అంటే యజ్ఞాగాది రూప ధర్మం, ధర్మ అర్థ కామాలు. దీనివల్ల అభ్యుదయం కనిపిస్తుంది. ఏమండి యజ్ఞాగాదులు చేస్తే ఏదో కొంత మేలు జరుగుతుంది, పిల్లలుంటే అదో సరదా ఉంటుంది, డబ్బు ఉంటే సరదాలో విలువ ఉంటుంది. కానీ ఈ అభ్యుదయ కారణాలైనటువంటి యజ్ఞయాగాది రూపమైన ధర్మం కానీ, విత్తేషణారూపమైన అర్థం కానీ, పుత్రేషణారూపమైనటువంటి కామం కానీ ఏదో నువ్వు బాగున్నావు అన్నటువంటి ఫోకస్కే పనికొస్తాయి కానీ మార్క్షానికి పనికిరావు, ఇది మార్క్షాన్ని అందించదు. అందువల్లే బృహదారణ్యకంలో పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్థాయ అడ భిక్షాచర్యంచరంతి అన్నారు. పుత్రేషణ విత్తేషణ లోకేషణ విడిచిపెట్టి పుత్రేషణ కామము, విత్తేషణ అర్థము, లోకేషణ ధర్మము, మూడు విడిచిపెట్టేసి ఆ మూడింటిని పట్టుకో వేలబడకూడదు. విడిచిపెట్టేసి భిక్షాచర్యంచరంతి వైరాగ్యంతో రోడ్డు ఎక్కినటువంటి వాడిగా మార్చాం. అంటే ఆత్మజ్ఞానాభిలాషకు అవిద్య ప్రతిబంధకం. ఆత్మజ్ఞానమునందు మనకి అభిలాష ఉంటే అవిద్య ఉండకూడదు, దానివల్ల కలిగే అభ్యుదయం దీనికి ప్రతిబంధకం. అవిద్య వల్ల కలిగే అభ్యుదయం మనకి ప్రతిబంధకం. నాకు కొన్ని లోకాలు వస్తాయి, నేను కర్మలు చేస్తాను, నేను తప్పు చేస్తున్నాను, నా కొడుకుంటే బాగా చూస్తాడు, డబ్బు ఉంటే నేను బాగా బతుకుతాను, ఇవన్నీ కూడా నా మోక్ష ప్రయోజనానికి ఆటంకాలు. భాష్యంలో పురుషార్థ సంబంధిని అని రాశారు. ఈ మంత్రానికి భాష్యం రాస్తూ ఉన్నప్పుడు భగవత్పాదుల వారు పురుషార్థ సంబంధిని అని ప్రేయస్సు మూడు పురుషార్థాలలో విస్తరించటం, శ్రేయస్సు ఒక పురుషార్థంలో విస్తరించడం చెప్పారు. పురుషార్థ సంబంధిని అంటే ప్రేయస్సు ధర్మ అర్థ కామాల్లో, శ్రేయస్సు మోక్షంలో విస్తరించింది అని చెప్పారు. మూడు పురుషార్థాలు అంటే ధర్మార్థ కామాలు, ఇవి చేస్తూ ఉంటే ఆత్మ ప్రయోజనమైనటువంటి మోక్షం కుదరదు. మొదటి మూడు పురుషార్థాలు కర్మకు అవిద్యకు నానాత్వానికి సంబంధించినటువంటిది, నాలుగోది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది, విద్యకు సంబంధించినటువంటిది. బ్రహ్మ జీవాత్మ ఒకటే అని చెప్పేటువంటి బ్రహ్మ ఆత్మ ఏకత్వానికి చెందినటువంటిది నాలుగోది. అందువల్ల నాలుగు ఒకేసారి ఎవ్వడూ చెయ్యలేడు. ఒకటి నానార్థం, ఒకటి ఏకత్వం, ఒకటి సర్వాత్మభావం, ఒకటి నానాత్మభావం, ఎలా రెండు కలిసి కుదురుతాయండి? మొదటి మూడు చేసిన వాడికి నాలుగోది కుదరదు, నాలుగోది చేసినటువంటి వాడికి మొదటి మూడు కుదరవు. అదే విషయం భాష్యంలో పురుషార్థ సంబంధిని విద్యా విద్యారూపత్వాత్ విరుద్ధే ఇత్యన్యతర అపరిత్యాగేన ఏకేన పురుషేణ సహా అనుష్ఠాతం అశక్యత్వాత్ అని భగవత్పాదులు వారు రాశారు. పురుషార్థ సంబంధమైనటువంటి విద్య అవిద్యారూపమైనటువంటి విరుద్ధ ధర్మాలు కలిగినటువంటి వీటిని ఒకదాన్ని విడిచిపెట్టకుండా మరొక దాన్ని చెయ్యడం కుదరదు కాబట్టి సహానుష్ఠాతం కలిపి చేయడానికి అశక్యత్వాత వీలు కాదు కాబట్టి అని రాశారు. మరి మూడు ఆచరిస్తే నాలుగోది కుదరదు, నాలుగోది ఆచరిస్తే మొదటి మూడు అవసరం లేదు. ఈ విషయం బృహదారణ్యకం నాలుగో అధ్యాయం నాలుగో బ్రాహ్మణం 22 సన్న సాధు కర్మణ భూయాత్ నోయేవ అసాధున కనీయాన్ అని కర్మ నిష్ప్రయోజనం అని చెప్పారు. కర్మ వల్ల ఆత్మజ్ఞానం పెరగదు, కర్మ వల్ల ఆత్మజ్ఞానం తగ్గదు. సహా
నా సాధునా కర్మణ భూయాత్ నో అసాధునా కనీయా. వాడు తప్పుడు పని చేసి కిందకి రాడు, మంచి పనులు చేసి మేలకెళ్ళడు. కర్మల వలన ఆత్మజ్ఞానికి ప్రయోజనం లేదు, కర్మ నిష్ప్రయోజనము అని రాశారు. వీళ్ళ కామం లేదు. ఏతద్ధస్మవై తత్పూర్వే విద్వాంస ప్రజాన్ అకామయతే కిం ప్రతయావంక భయంకరిష్యామః అని మంత్రాల్లో అక్కడే చెప్పారు. ఏతద్ధస్మవై తత్పూర్వే విద్వాంస, ఇది బాగా తెలిసినటువంటి పూర్వులైనటువంటి జ్ఞానులు. ప్రజాన్న కామయతే, సంతానాన్ని కోరుకోలేదు, కామ ప్రయోజనాన్ని కోరుకోలేదు. పిల్లలు లేకపోతే విత్తనం కూడా అక్కర్లేదు, డబ్బు ప్రయోజనం లేదు, యజ్ఞాగాది కర్మలు లేవు, లోకాలు అక్కర్లేదు. ఏతద్ధస్మవై తత్పూర్వే విద్వాంస ప్రజాన్న కామయతే అంటే పిల్లల్ని కోరుకోలేదు. కిం ప్రదయావయంకరిష్యామః, మాకు పిల్లల వల్ల ప్రయోజనం ఏమిటి అని వాళ్ళు అన్నారు. అన్ని మంత్రాల్లో చెప్పారు. సయేష నేతి నేటి ఆత్మ, ఆత్మ అనేటువంటి దానికి వీటి వేటితోనే ప్రయోజనం లేదు అని చెప్పారు. అంటే ధర్మ అర్థ కామ ప్రయోజనాలైనటువంటి ప్రేయస్సు మోక్షానికి అవసరం లేదు. ఆత్మానం చేద్విధియానియాదు అస్మీతి పురుష కిమిచ్చన్ కశ్చ కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఒకవేళ ఆత్మని కాని తెలుసుకుంటే పురుషుడు ఏమి కోరి దేనికోసం ఈ శరీరాన్ని కష్టపడతాడు? ఉపాసనాలు చేశానండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు లేవకుండా అభిషేకం చేశానండి, దేనికోసం? కశ్య కామాయ శరీరం అనుసంజ్వరేత్, ఏ ప్రయోజనం కోసం ఈ శరీరాన్ని కష్టపెడతాడు? కిమిచ్చన్, ఏమిటి కోరి చేస్తాడు? ఆత్మానించే ద్విజానియ, ఒకవేళ వాడికి ఆత్మ తెలిస్తే ఇవాడికి ఎందుకండి శరీరంతో చేసే పనుల వల్ల వాడికి అవసరమే ఉంటుంది అని ఆత్మజ్ఞానం శ్రేయస్సు పొందిన వాడు దేనికోసం శరీర తాపం ధర్మార్థకామం పొందుతాడు అని ప్రశ్న వేశారు. ధర్మం అక్కర్లేదు, అర్థం అక్కర్లేదు, కామం అక్కర్లేదు. ఎప్పుడైతే వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడు, శ్రేయస్సుని కోరుకుంటున్నాడు, ఏమండి? సవాయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాప్మభిః సంసృజ్యతే స ఉత్క్రామంద్రియమాన పాప్మనో విదహాతి. ఆత్మజ్ఞానైనటువంటి వాడు కర్మల వల్ల పుట్టాడు, కర్మల వల్ల పోయాడు, అవి రెండూ వాడికి అంటలేదు, వాడికి ఆ రెండూ అంటలేదు. ఆత్మ అంటే ధర్మాధర్మ ఆశ్రయై కార్యకరణై సంసృజ్యతే విజహాతి అని భగవత్పాదులు వారు రాశారు. ఆత్మ అంటే ధర్మాధర్మ స్వరూపమైనటువంటి కార్యకరణములు, వాటి వల్ల కలిగటం విడిచిపెట్టడం అనేటువంటిది. ఆత్మ ప్రయోజనం ఉన్నటువంటి చోట ఈ ధర్మార్ధర్మ ప్రయోజనం అనేటువంటిది లేదు అని చెప్పారు. విధంగా శ్రేయస్సును కోరేటువంటి వాడు శుభాన్ని పొందుతాడు, దానికి దూరమైనటువంటి వాడు పారమార్థికమైనటువంటి పురుషార్థానికి దూరం అవుతాడని భగవత్పాదులు వారు చెప్పారు. ఇప్పుడు మనం రెండో మంత్రంలోకి వెళ్దాం. అది ఎందుకు సంబంధించింది? శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర శ్రేయోహి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. శ్రేయః ప్రేయః చ మనుష్యం ఆయితః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయః హి ధీరః అభిప్రేయసః వృణీతే ప్రేయః మందః యోగక్షేమాత్ వృణీతే అని మనం పదవిభాగం చెప్పుకొని అన్వయ క్రమం ఎలా ఉంటుందంటే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః ధీరహాతౌ సంపరీత్య వినివినక్తి సహా ధీరః ప్రేయసః శ్రేయోహి అభివృణీతే మందః యోగక్షేమాత్ ప్రేయః వృణీతే అని చెప్పారు. చెప్పి
శ్రేయః చ విద్యాస్వరూపం ఆత్మజ్ఞానం, ప్రేయః చ అవిద్యారూపమైనటువంటి ధర్మార్థకామ పురుషార్థక అభ్యుదయ కారణ కర్మజ్ఞానం. శ్రేయము అంటే విద్యాస్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానం, ప్రేయము అంటే అవిద్యారూపమైనటువంటిది ధర్మార్థకామ పురుషార్థాల్ని సాధించేటువంటి అభ్యుదయానికి కారణమైనటువంటి కర్మజ్ఞానము. ఈ రెండు మనుష్యుణ్ణి ఆ ఇతహ పొందును, శ్రేయస్సు పొందుతుంది, ప్రేయస్సు పొందుతుంది. విద్యాస్వరూపం ఒకటి, అవిద్యాస్వరూపం ఒకటి, ఆత్మజ్ఞానం ఒకటి, కర్మజ్ఞానం ఒకటి. ధీరహ బుద్ధిమంతుడు తౌ ఆ శ్రేయ ప్రేయములను, అంటే రెండూ ఉన్నాయి లోకంలో, రెండూ కనిపిస్తున్నాయి. రెండూ కనిపిస్తూ ఉంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు, బాగా ఆలోచించగలిగినటువంటి వాడు ఆ శ్రేయ ప్రేయాల్లో సంపరీత్యా బాగుగా వివేచన చేసి వివినట్టి వేరు చేస్తాడు, వాటిని వేరు చేస్తాడు. ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అనేటువంటిది విడదీస్తాడు. శ్రేయమును ప్రేయమును వేరువేరుగా గుర్తించగలుగుతాడు. ధీరః ఆ బుద్ధిమంతుడు ప్రేయసః ప్రేయస్సు కన్నా శ్రేయః శ్రేయస్సునే అభివృణీతే కోరుకుంటాడు. మందః అల్పబుద్ధి అయినటువంటి వాడు అవివేకం చేతను యోగక్షేమాత్, యోగక్షేమముల కొరకు అంటే శరీర పోషణాదుల దృష్టితో ప్రేయః ప్రేయస్సును అవిద్యారూపమైనటువంటి కర్మకలాపాన్ని వృణీతే కోరుకుంటాడు అన్నాడు. భగవత్పాదులు వారి భాష ఎలా ఉన్నది అన్నది చూద్దాం. లోకం అంటే పురులకు శ్రేయస్సు ప్రేయస్సు విద్యా విద్యారూపాలు ఆచరించడానికి అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రేయస్సునే ఎందుకు ఆదరిస్తున్నారు అని ప్రశ్న వేశాడు. అంటే లోకంలో ఏమండి, మనుషులందరికీ కూడా శ్రేయస్సు అందుబాటులో ఉన్నది, ప్రేయస్సు అందుబాటులో ఉన్నది, విద్యారూపమైనటువంటి శ్రేయస్సు అందుబాటులో ఉంది, అవిద్యారూపమైనటువంటి ప్రేయస్సు అందుబాటులో ఉంది, ఏదైనా చేయొచ్చు. అలాంటప్పుడు ఎక్కువ మంది ప్రేయస్సును ఎందుకు కోరుకుంటున్నారండి? వాస్తవంగా మంగళవారం రేపు మనం చెప్పుకోవాలి, అంటే రేపు మహాశివరాత్రి, అభిషేకాలు పూజలు కోవిళ్ళు, ఎవరికైనా ఒకవేళ ఆలోచన ఉండొచ్చు. అందువల్ల మనం దాన్ని ఒక రోజు ముందుకు తెచ్చుకున్నాం. ఇది ప్రేయస్సు. రేపు మనం చెయ్యబోయేటువంటి కర్మ రాసిన వాళ్ళు ఏమిటంటారంటే, మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటే మోక్షం వచ్చేస్తుంది, జాగరణం చేస్తే మోక్షం వస్తుంది, లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తే మోక్షం వచ్చేస్తుంది. అన్నిటికీ మోక్షం 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 అంట. ప్రేయస్సు వేరు, మోక్షం వేరు, అభ్యుదయములు వేరు, ఆత్మజ్ఞానం వేరు, అమృతత్వం వేరు. అమృతత్వం శ్రేయస్సు వల్ల కలుగుతుంది, ప్రేయస్సు వల్ల అభ్యుదయమే కలుగుతుంది. లోకంలో మనుష్యులందరికీ కూడా శ్రేయస్సు ప్రేయస్సు అందుబాటులో ఉన్నాయి, విద్యారూపము అందుబాటులో ఉంది, ఆ విద్యారూపము అందుబాటులో ఉన్నారు, ఏదైనా చేయొచ్చును. మరి ఎందుకంటే ఎక్కువ మంది ప్రేయస్సునే చేస్తున్నారండి, దాన్ని ఆదరిస్తున్నారంటే చెప్తున్నారు. శ్రేయస్సు ప్రేయస్సు రెండూ చేయటానికి సమర్థత ఉండటం నిజమే. లోకంలో ఎవరికైనా శ్రేయకర్మలు చేయగలరు, ప్రేయకర్మలు చేయగలరు. సర్వాత్మ భావంతోనే జీవించవచ్చు, నానాత్మ భావంతోనే జీవించవచ్చు, రెండింటికి సమర్థత మనిషికి ఉన్నారు. అయినప్పటికీ సాధనా విషయకంగా ఫల విషయకంగా శ్రేయస్సు ప్రేయస్సు విడదీయరానంతగా కలిసితే, చెప్పాను కదండి మహాశివరాత్రి జన్మానికో శివరాత్రి జాగరణం చేయి, జన్మానికో శివరాత్రి ఉపవాసం చేయి, జన్మానికో శివరాత్రి జన్మానికో శివరాత్రి అంటే ఈ ప్రేయారూపమైనటువంటిది శ్రేయారూపమేమో అని మిస్త్రా, ఈ ప్రేయారూపమైనటువంటి దాన్ని ఇదే శ్రేయారూపమేమో అలా కలిసిపోయాయండి.
అంటే ఇక్కడ శ్రేయస్సు ప్రేయస్సు రెండింటి విడదీయడానికి వీలు లేనంతగా, వేరు చేయడానికి వీలు లేనంతగా, సాధనా విషయంలోని ఫల విషయంలోని రెండు కలిసిపోయి ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం వస్తుంది పురాణాలు చెప్తున్నాయి అని పౌరాణికులే చెప్తున్నారు. అమ్మ బాబోయ్ మీరు మోక్షం రాదంటారు ఏమిటండి, ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తే అవుతుంది కదండి, అది ప్రేయోకర్మ రానాయనా, అది శ్రేయోకర్మ కాదురా అంటే నన్ను దంతా కదండి. ఇప్పుడు ఎలాగా శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటివి విడదీయడానికి వీలు కానంతగా కలిసిపోయి మందరూ విడదీయటం సాధ్యం కాదు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఏమోనండి, మీరేదో మోక్షం అంటారు కానీ అయినా మా నాన్నగారు చేశారండి, మా తాతగారు చేశారండి, మా ముత్తాత గారు చేశారండి, శివరాత్రి నాడు అభిషేకం చేసుకోవడం, జాగరణ ఉండడం, ఉపవాసం చేయడం మా ఇంట్లో పూర్వం నుంచి వస్తున్నదండి, అది మానేయమంటారా అంటే పాపం దూరమైనటువంటి జ్ఞానాన్ని ఆలోచించగలిగేటువంటి శక్తి లేకపోవడం వల్ల మందు విడదీయలేదు. ఆత్మజ్ఞాన సాధన ఫలాలు కర్మ జ్ఞాన సాధన ఫలాలు ఒకే విధంగా ఉండి కలిసిపోయాయి. ఆత్మజ్ఞాన సాధన ఫలాలు, ఆత్మజ్ఞానం కావాలంటే ఎటువంటి సాధన చేయాలి, ఎలాంటి ఫలితాన్ని పొందాలి, శ్లోకం కీర్తిగిస్తే విందటే అని బృహదారణ్యకలను అంటాడు. శ్లోకం అంటే ఆత్మజ్ఞాన సాధనం, కీర్తి అంటే మోక్షం, రెండు ఉన్నాయంటాడు. ఎలాగా అది ఏమిటో తెలియదు, అది ఆత్మజ్ఞాన సాధనము దాని ఫలాలు, కర్మజ్ఞాన సాధనాలు వాటి ఫలాలు ఒకే విధంగా ఉన్నాయి. ఈ పురాణాల్లోని, ఈ శాస్త్రాల్లోని, ఈ ఇతిహాసాల్లోని వీటన్నిటిలోని కూడా కలిపి కొడుతున్నారు, మాకు అర్థం అవటం లేదు, కలిసి ఉన్నాయి. దుఃఖంతో వివేచన చేస్తే కానీ తెలియకపోవటం దుర్వివేచనీయ, బాగా కష్టపడాలి. బుర్ర పాడు చేసుకుంటే కానీ ఆ రెండింటినీ వేరు చేయడం కుదరదు. బాగా ఆలోచించాలి, బాగా ఆలోచిస్తే కానీ ఏది శ్రేయస్సునిస్తుందో ఏది ప్రేయస్సునిస్తుందో ఖచ్చితంగా తెలియదు. బాగా దుఃఖంతో వివేచన చేస్తే కానీ, కష్టపడి ఆలోచిస్తే కానీ తెలియకపోవటం వలన మందబుద్ధులు వాటిని వేరు చేయలేకపోతున్నారు, తెలివి తక్కువ వాళ్ళు వాటిని వేరు చేయలేకపోతున్నారు. అయితే ఇంతలా కలిసిపోయినటువంటి విద్యా విద్యలను, శ్రేయస్సుని ప్రేయస్సుని బుద్ధిమంతులై వివేచనాశక్తి గలవారు, మంచి జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, మంచి వివేచన చేయగలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ఈ విద్యా విద్యారూపమైనటువంటి శ్రేయ ప్రేయాల్ని హంస ఎలాగైతే పాలని నీళ్ళని వేరు చేస్తుందో అలాగా బాగా మనస్సుతో విచారణ చేసి మననం చేసి గొప్పదా అయినటువంటి శ్రేయస్సుని, చులకనిదైనటువంటి ప్రేయస్సుని వేరు చేస్తున్నారు. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, బాగా ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, హంసల్లాంటి వాళ్ళు స్వాహం భావేన పూజ చేయరు. స్వాహ స్వాహం హంస హంస హంసేతి యో బ్రూయాద్ హంసో నామ సదాశివ. ఆత్మ హంస దాన్ని తిరిగేస్తే స్వాహం హంస, ఆ సహ అన్నటువంటిది సో అయితే హం స్వాహం, స్వాహం అన్నటువంటి తిరగవేస్తే హంస హంసస్వరూపులైనటువంటి వాడు. జ్ఞానాన్ని కర్మని వేరు చేయగలిగినటువంటి వాడు, పాలని నీళ్ళని హంస ఎలాగైతే వేరు చేస్తుందో అలాగా శ్రేయస్సుని ప్రేయస్సుని విద్యని అవిద్యని వేరు చేసి గొప్పదైనటువంటి శ్రేయస్సుని, చులకేదైనటువంటి ప్రేయస్సుని తెలుసుకోగలుగుతున్నారు, వేరు చేయగలుగుతున్నారు. ఆ విధంగా వివేచన చేసి బుద్ధిమంతులు శ్రేయస్సునే కోరుకుంటారు, ఎందుకంటే ప్రేయస్సు కన్నా అది గొప్పది కాబట్టి. మందబుద్ధులైనటువంటి వాళ్ళకి వివేచన చేసేటువంటి శక్తి లేదు,
ఏదో యోగక్షేమాలు, నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా డబ్బు పోకుండా ఉంటే చాలు, నా ఇల్లు పాడవకుండా ఉంటే చాలు, యోగక్షేమాలు మాత్రమే కావలసినటువంటి వాళ్ళు, ఎక్కువగా ఆలోచించలేనటువంటి వాళ్ళు, శరీర పోషణాది విషయమైన విషయాలకి కారణమైనటువంటి ప్రేయస్సును, అంటే పశువులు, పూర్వంలో పశువులు అంటే ధనం, పుత్రులు అంటే కామని చెప్పాను కదా, ధర్మార్థకామ లక్షణమైనటువంటి అర్ధకామాది రూపమైనటువంటి దాన్ని అవిద్యను కర్మరూపాన్నే కోరుకుంటారు, అవిద్యనే కోరుకుంటారు, కర్మరూపాన్నే కోరుకుంటారు, ప్రేయస్సునే కోరుకుంటారు. వాళ్ళకి బాగా ఆలోచించలేరు కాబట్టి, వాళ్ళకి వాళ్ళు బాగుంటే చాలు కాబట్టి వాళ్ళు దాన్నే కోరుకుంటారు. అంటే పురుషులు రెండు చేయగలరు, కానీ ఎక్కువ మంది ప్రేయస్సును కోరతారు. కారణం దుఃఖంతో కూడినటువంటి విచారం వల్ల మాత్రమే తెలియదగినటువంటిది శ్రేయస్సు. అటువంటి శ్రేయస్సు, ప్రేయస్సు కలిసి కనిపిస్తాయి. అయితే బుద్ధిమంతులు హంసలు, వాళ్ళు వివేచనా శక్తితో శ్రేయస్సు గొప్పదనం గుర్తించి దాన్ని కావాలనుకుంటారు. మందబుద్ధులు వివేచన చేయలేరు కాబట్టి యోగక్షేమ రూపమైనటువంటి ధర్మార్థకామ స్వరూపమైనటువంటి ప్రేయస్సునే కోరుకుంటారు. ధర్మార్థకామాలు మూడు, మోక్షం ఒకటి, ఇవి రెండు కలిసి ఉంటాయి. సామాన్యులు ధర్మమే మోక్షం అనుకుంటారు. అర్థం అంటే ధర్మ కారణమని, మోక్ష సాధనమని అనుకుంటారు. కామం కూడా ధర్మకారణమే అని భావిస్తారు. ఏమండి మేము యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తున్నామంటే లోకాలను జయించడం కోసం చేస్తున్నాం కదండి, ఆ కామం కూడా మోక్ష కారణమే, ధర్మ యజ్ఞయాగాదులు మోక్ష కారణమే. అర్థం డబ్బు మోక్షం కోసమే మేము ఖర్చు పెడుతున్నాం, కాబట్టి ధర్మార్థకామాలు మోక్ష కారణాలే అని తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు, సామాన్యులు అనుకుంటారు. ఇలాగా అర్థకామాలు ధర్మకారణాలు ధర్మమే అంటే మోక్ష కారణాలు అన్నది మందబుద్ధుల భావన. అర్థకామాలైనా ధర్మమైనా మోక్ష కారణమే అని సామాజ్యులు అనుకుంటారు. అవి విడదీయరానంతగా కలిసి ఉన్నాయి కాబట్టి వర్గత్రయం అంటే ధర్మార్థకామాలు గృహస్థలో మనకు కనిపిస్తాయి. ధర్మేతాధ్యేచకామేర్జన అతితరవ్యన్నాతితరామి, పెళ్లి చేసుకున్నప్పుడు భార్యను కూర్చోబెట్టి భర్తను కూర్చోబెట్టి అగ్నిహోత్రం దగ్గర పంతులు గారు అనుమించారు. ధర్మేచ అధ్యేచ కామేచ నాతి చరవ్య నాతి చరామి అన్నారు. అంటే దానివల్ల మోక్షం వస్తుంది అనుకున్నాం. మోక్షేచ అని వాడు అనలేదు, అది అనలేదని మనకు గుర్తులేదు. ధర్మం అంటే పుణ్యకర్మ, అధర్మం అంటే పాపకర్మ. ధర్మం లేకపోతే ఏదీ లేదు అనే భావనతో పుణ్యకర్మలు యజ్ఞయాగాదులు మనం ఆచరిస్తున్నాం. లోకంలో మీమాంసాది శాస్త్రాలు, భారత భాగవత రామాయణాది గ్రంథాలు, పురాణాలు ధర్మ ప్రాశస్త్యాన్ని చెప్తున్నాయి. ధర్మం గొప్పది, ధర్మం గొప్పది, ధర్మం గొప్పది అని చెప్తున్నాయి. రామో విగ్రహవాన్ ధర్మ అని రామాయణం అంటుంది. ధర్మాత్మా సత్యసంధశ్చ అని రాముడిని పొగుడుతుంది. అంటే రాముడు భగవత్ స్వరూపుడు, భగవత్ స్వరూపుడైనటువంటి రాముడు ధర్మస్వరూపుడు అని చెప్తున్నారు. అలాగే భాగవతంలో కృష్ణుణ్ణి భారతంలోని ధర్మస్వరూపుడిగా చెప్తున్నారు. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పిల్లల్ని హరిక్షణ్ మహారాజు గారిని బతికించడానికి కృష్ణ పరమాత్మ కొన్ని ప్రతిజ్ఞలు చేశాడు. ఆయన కొన్ని ప్రమాణాలు చేస్తే వాడు బతికాడు. ఏమిటా ప్రమాణాలండి? యథామేదయితో ధర్మ బ్రాహ్మణశ్చ విశేషత అభిమన్యో శ్రుతో జాత మృతో జీవత్వయం తథా. నాకు ధర్మం ఇష్టమైనటువంటిది అయితే, బ్రాహ్మణులు ఇష్టమైనటువంటి వాళ్ళైతే, అంటే నాకు చాలా ప్రియమైనటువంటివి అయితే ఈ పిల్లడు బతుకుతాడు అన్నాడు. యథా సత్యం చ ధర్మశ్చ మయి నిత్యం ప్రతిష్ఠితో తథా అమృత శిరోసు అయం జీవతామభిమన్యుజ. సత్యము ధర్మము అయ్యే అనేటువంటివి నా యందు నిత్యము ప్రతిష్ఠించబడి ఉన్నట్టుగైతే
ఈ చనిపోయినటువంటి పిల్లడు బతుకుతాడు అన్నాడు. ఇవి చూస్తే మనకేమిటనిపిస్తుందండి? ధర్మమే ప్రధానం. రాముడు ధర్మాత్ముడు, కృష్ణుడు ధర్మాత్ముడు. ధర్మం అంటే యజ్ఞయాగాది రూపం కాబట్టి ప్రేయస్సే గొప్పది, కాబట్టి మనం ధర్మాన్ని చేయాలి అనుకుంటాం. అయితే ఇక్కడ ఆలోచించగలిగినటువంటి వాళ్ళు అన్నారు దుర్వివేచనీయం అన్నారు, కష్టపడి ఆలోచించాలన్నారు. ఏమిటండి కష్టపడి ఆలోచించాలి అంటే, రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి చోట ధర్మం అంటే ఏమిటి? దానికి నాలుగు పాదాలు ఉంటాయి. మొదటిది సత్యం, రెండోది తపస్సు, మూడోది యజ్ఞం, నాలుగో దానం అని తెలియాలి. సత్యం అంటే ప్రాణావై సత్యం, సత్యస్య సత్యం అనే ఆత్మ సత్యము అని తెలియాలి. సత్యము అంటే ఏమిటని తెలియాలి? ఆత్మ అని తెలియాలి. అంటే రాముడు సత్యము, ఆత్మజ్ఞానము అని మనకు తెలియాలి. రాముడు అంటే సత్యము, ఆత్మ అని మనకు తెలియాలి. అందుకే రామ సత్య పరాక్రమ అని రామాయణంలో అంటారు. సత్యపరాక్రమం అంటే నిజమైన పరాక్రమం కలవాడు అని అర్థం కాదు. రాముడు సత్యం చేత పరాన్ని, అక్షరాన్ని ఆక్రమించినటువంటి వాడు. సత్యం ఆత్మ చేతను అక్షర స్వరూపుడైనటువంటి వాడు రాముడు. అదేవిధంగా ధర్మాత్మ ఆత్మధర్మం చేత సత్యాన్ని అంటే ఆత్మను కలిపేవాడు అని అర్థం. ధర్మాత్మ సత్యసంధష్ట అంటే ఆత్మధర్మము చేతను ఆత్మను తెలిసేటట్టుగా చేసేవాడు అని అర్థం. అదేవిధంగా కృష్ణుడు ధర్మం బ్రాహ్మణులు తనకు ప్రియం అంటే ఆత్మజ్ఞానం చేత బ్రహ్మతత్వము నాకు ప్రియము. అదేవిధంగా యథా సత్యంచ ధర్మశ్చ అన్న చోట ఆత్మజ్ఞాన రూపమైనటువంటి ధర్మము అని మనం గుర్తించాలి. ఇలాగ బాగా ఆలోచిస్తే కానీ ఆ శ్రేయస్సుకి ప్రేయస్సుకి తేడా తెలియదు, రెండు కలిసి ఉన్నట్టు కనిపిస్తాయి. పురాణాల్లో ఉన్నటువంటి విషయాలు, మీమాంసాది శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు, వాటన్నిటినీ మనం బాగా వివేచన చేస్తే కానీ ఆత్మజ్ఞానమే గొప్పది, శ్రేయస్సే గొప్పది, ప్రేయస్సు గొప్పది కాదు అని మనకు తెలియదు. కాబట్టి బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించి తెలుసుకోవాలి. ఇలా వివేచన చెయ్యటం కష్టం కాబట్టి భగవత్పాదుల వారు దుఃఖంతో వివేచన చేస్తే కానీ తెలియదు, దుర్వివేచనీయం అన్నారు. అలా బుద్ధిమంతులు మాత్రమే చేయగలరు, కనుక వాళ్ళే శ్రేయస్సు కోరతారు. అల్పబుద్ధులు ధర్మం అంటే కర్మజ్ఞానం అనుకుంటారు. అందువల్ల అర్థకామ రూపాలైనటువంటి పశువుల్ని, పుత్రుల్నే అంటే పిల్లల్నే కోరుకుంటారు. అక్కడ ధర్మార్థకామాలు చెప్పడానికే పశుపుత్రులు అన్నారు. పశుపుత్రులు అంటే పశువులు అంటే అర్థము, పుత్రులు అంటే పిల్లలు. ఈ రెండు కూడా యాక్షణలు, ఒకటి విత్తేషణ, ఒకటి పుత్రేషణ. అవిద్య యాక్షణారూపమైనటువంటిది ప్రేయస్సు, విద్యారూపమైనటువంటిది శ్రేయస్సు. అందువల్ల ప్రేయస్సు కింద శ్రేయస్సు గొప్పది. బృహదారణ్యకంలోని ప్రియం అనేటువంటిది ఆత్మ విషయంలో వాడాడు కదండి, అది ప్రేయం కాదా అని మనకి డౌట్ రావచ్చు. బృహదారణ్యకంలో ఆత్మకామాయ సర్వం ప్రియం భవతి అని అన్నారు. అలాగే తదేతత్ ప్రేయ, పుత్రాత్ ప్రేయ, విత్తాత్ ప్రేయ, అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం యదయమాత్మా అని చెప్పారు. ఇవి రెండూ కూడా బృహదారణ్యక మంత్రాలు. ఆత్మ పుత్రుని కంటే, విత్తం కంటే, అన్నింటికంటే ప్రియమైనది అన్నారు. పుత్రుని కంటే పుత్రేషణ కంటే, విత్తం కంటే విత్తేషణ కంటే, అన్నింటికంటే అంటే ధర్మము కంటే లోకేషణ కంటే, లోకేషణ కన్నా పుత్రేషణ కన్నా విత్తేషణ కన్నా ప్రియమైనటువంటిది ఏమిటి? యథయమాత్మ, ఈ ఆత్మ. ఆత్మ ప్రేయస్సు అని ఇప్పుడు అనుకుంటారు. ఇక్కడ ప్రియం అన్నారు, ప్రేయ అన్నారు, అందువల్ల ప్రేయస్సు అనుకుంటారు. ఇది ప్రేయస్సు కాదు. ఇక్కడ భగవత్పాదులు వారు
యో హి లోకే నిరతిశయ ప్రియః సః సర్వప్రయత్నేన లబ్ధవ్యః అని రాశారు. ఏదైతే ఈ లోకంలో అన్నింటి గొన్నా గొప్పదైనటువంటి ప్రియమైనటువంటిది ఉన్నాదో అది అన్ని విధాలుగా కష్టపడి పొందాలి అని రాశారు. తథా అయం ఆత్మ సర్వలౌకిక ప్రియేభ్యః ప్రియతమ అని భాష్యం రాశారు. ఆయన ఈ ఆత్మ అన్ని లౌకికములైనటువంటి ప్రియముల కన్నా ప్రియతమమైనటువంటిది అని రాశారు. అంటే ఇది అన్ని లౌకిక ప్రియాల కన్నా గొప్పది, అన్ని ప్రయత్నాల ద్వారా పొందాలి. ప్రయత్నాల ద్వారా పొందాలి అంటే ఆశ్రయించదగినది, ఆశ్రయించబడేదేది శ్రేయస్సు, అంటే ఇది శ్రేయస్సు అని భాష్యం రాశారు. ఆత్మానమేవ ప్రియముపాసీత అనేటువంటి చోట ఆత్మాయేవ ప్రియ నా అన్య అస్తి, అన్యద్ లౌకికం లోకేషణ రూపం అని నిత్యానువాదం నిత్య సుఖస్వరూపం అని స్తుతి వాక్యంగా రాశారు. ఆత్మానమేవ ప్రియముపాసీత అనేటువంటి చోట ఆత్మాయేవ ప్రియ, ఆత్మనే మనం పొందాలి కాబట్టి, దానికోసమే మనం ఆచరించాలి కాబట్టి దాన్ని స్తోత్రం చేస్తున్నాము అని స్తుతి రూపంగా వాక్యాలని రాశారు. కాబట్టి బృహదారణ్యకంలో చెప్పబడేటువంటి ప్రేయస్సు అంటే ఆత్మ అన్నారని మనం భ్రమపడకూడదు. శ్రేయ ప్రేయస్సుల్లో విడదీయలేనంతగా కలిసి ఉన్నప్పటికీ ప్రియశబ్దం కనిపిస్తే ప్రేయస్సు అని మనం అనుకోకూడదు, ధర్మశబ్దం కనిపిస్తే కర్మ అనుకోకూడదు. లోతుగా విచారణ చేసి ఆత్మజ్ఞాన ఫలం గొప్పదిగా గుర్తించాలి. యాక్షణారూపమైనటువంటి ధర్మార్థ కామాలని ప్రేయస్సుని వదులుకోవాలి అని ఈ రెండు మంత్రాల్లోని మనకి కఠోపనిషత్తులో బోధించారు. మిగతా మంత్రాలు మళ్ళీ వారం చెప్పుకున్నాం. స్వస్తి.